여기 봐. కష్టాజితమే ఈరోజు హైదరాబాద్ నగరం అంత మహానగరంగా ఏర్పాటు కావడం జరిగింది. మరి ఇవాళ మనకేమొచ్చింది? పట్టుబట్టలతో మనం బయటికి రావడం జరిగింది. అలాంటి మహానగరాన్ని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా రాష్ట్ర విభజన అనంతరం మనకు రాజధాని లేకుండా మనం కట్టుబట్టలతో బయటికి తరలియడం జరిగింది. ఇలాంటిది పునరావృతం కాకూడదు. ఒకే ప్రాంతం అభివృద్ధి జరగకూడదు. చంద్రబాబు దృష్టిలో ఏంటంటే అభివృద్ధి అంటే రాజధాని అంటే కేవలం 29 గ్రామాలు మాత్రమే. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏ విధంగా ఉందంటే 26 రాష్ట్రాలు కూడా అభివృద్ధి జరగాలి, 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలి, వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అక్కడ న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలి, మరి అదేవిధంగా అత్యంత వెనుకబాటు గురైన ఉత్తరాంధ్రలో కూడా అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలి, మరి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎక్కడైతే అమరావతిలో పెట్టాలని చెప్పి 3 ప్రాంతాలకు కూడా సమన్వయం చేసుకుంటూ రాబో రోజుల్లో భేదాభిప్రాయాలు రాకూడదు, అన్ని ప్రాంతాలు కూడా కలిసికట్టుగా అందరూ కూడా ఒక సోదరభావంతో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అనే ఒక దూర లక్ష్యంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకెళ్తుంటే, మరి ఇవాళ చంద్రబాబు నాయుడు కేవలం 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి జరగాలి, ఆయన ఒక్క వర్గం మాత్రమే అభివృద్ధి జరగాలి అనే ఆలోచనతో ముందుకెళ్లడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు జిల్లాలో పర్యటిస్తూ రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నాడు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను. మరి ఏనాడైనా రైతుల గురించి ఆలోచన చేశాడా? వ్యవసాయం దండగా అని చెప్పిన వ్యక్తి ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏనాడైనా రైతుల గురించి ఆలోచన చేశాడా? పేద ప్రజల గురించి ఆలోచన చేశాడు చంద్రబాబు నాయుడు? మరి అలాంటి వ్యక్తి ఈరోజు ప్రగల్భాలు మాట్లాడుతూ ఈరోజు మరొక అవకాశం ఇవ్వండి, నాది ఇది ఆఖరి అవకాశము, మరి సెంటిమెంట్లతో ముందుకెళ్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. నిన్ను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశారు. మరి నువ్వు చెప్పిన మాటలకు, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసిన పనులకు ఎక్కడ కూడా పొంతన లేదు. మరి ఇవాళ మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు చేసిన మాటలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఆయన ఏదైతే పాదయాత్రలో మాటిచ్చాడో ఆ మాటలకు అనుగుణంగా ఈరోజు హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వం మాత్రమే. నెరవేర్చిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.